పరిపాలన ఏం బాగలేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వల్ల అభివృద్ధి లేదు, జనాలకే ఉపాధి లేదు, అభివృద్ధి అంతా కుంటి పడిపోయింది. అది కాకుండా మనకు ఒక రాజధాని అనేది లేదు. ఆయన చేసిన డెవలప్మెంట్ ఏదో ఒకసారి చూపిస్తుంది అక్కడ చెప్పండి. ఆయన చేసిన డెవలప్మెంట్ లేదు. 5000 ఉద్యోగం అది వాళ్ళంటే అది కూడా పెద్ద ఉద్యోగమేనా? ఇవాళ నిరుద్యోగులు అందరూ ఎంతమంది ఎంతమంది పిహెచ్డీలు బీటెక్లు ఎంటెక్ చేసిన ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఏం ఉద్యోగాలు లేకుండా ఎంత అల్లాడిపోతున్నారు. ఇతను వచ్చిన దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, అన్నీ పెంచాడు. అతను ఇస్తుంది ఏంటంటే ఎప్పుడో ఎవరికో 10,000 ఇస్తున్నాడు. ఆ 10,000 ఎంత పడుతుంది? నెల రోజుకు 30 రూపాయలు పడుతుంది. ఆ 30 రూపాయలతో పాల ప్యాకెట్ కూడా రాదు. మరి దాని వల్ల బాగుపడేవాడు ఎవరు చెప్పండి? అదే రోజు 30 రూపాయలు పడుతుంది పథకం. ఆ 30 రూపాయలతో బాగుపడేవాడు ఎవరు చెప్పండి? ఆయన కళగా అంటాడు. కళ కళ అపోహ భ్రమలో ఉన్నాడు. 70 కాదు. ఇష్టమైంది ఏడిష్టం చంద్రబాబు నాయుడికి రాణిపట్నంకి? ఈయన భూతం వేసుకుంటాడు. నేను జనాలు నిర్ణయిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారిది అంటే ఆయన ఒక ఇది. ఆయనకి ఎక్కువగా జనమ యూత్ ఉండాలి. కుర్రాళ్ళు ఎక్కువ ఓటు లేని వాళ్ళు ఎక్కువ. ఆయనకి ఓటు బ్యాంకింగ్ లేదు. ఆయనకి ఆయన అంటే టీడీపీతో పొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది. సీఎం ఎవరవుతారు ఇప్పుడు? 175 సీట్లలో చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయనకి ఆయనకి ఎన్ని ఇస్తాడో దాన్ని బట్టి. 175 సీట్లలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తాడు? ఈయన అట్టగా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అట్టగా అన్నాడు. 175 నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మోడీ గారు తలకాయ ఉంచి మెడలోంచి తీసుకొస్తాను ప్రత్యేక హోదా అన్నాడు. ఏది ఇస్తున్నాడు? ఇతను ఇలా ఆయన మెడకాయ ఆయన కాలకడ ఉంగుతున్నాడు. అందునా అంతే ఈయన గురించి చెప్పేది అంతే. సో ఫైనల్గా మీకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఉపాధి కలిగింది, రాజధాని అనేది నిర్మాణం పూర్తిగా జరిగింది. ఒక విషయం, చంద్రబాబు గారు రాష్ట్రం అందుకోవడానికి వినతి చేశాడని, సరిగ్గా వయసు పరిపాలించలేడు అని చెప్పేసి అంటున్నారు. వయసు పరిపాలనకి వయసుకి సంబంధం ఏముంది? పరిపాలనకి వయసుకి సంబంధం ఏముంది? వాళ్ళు చెబుతారులే, వాళ్ళు సరిగ్గా చదువుకున్నవాడు అవగాహన ఉన్నవాడు ఎవడు లేడు. ఆ జగన్మోహన్ రెడ్డి 27 ఇంటర్మీడియట్ చదివాడు అంతే. ఉద్యోగాల్లో చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటర్లు మొత్తం దీనిలో ఉండదు, తెలుగుదేశంలో ఉన్నారు. అది తెలుగుదేశం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దీనిలో ఇండియా పట్టలు కనపడిద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాయంటే సర్వనాశనం అయిపోద్ది అంతే. అందు నుంచి ఓకే థ్యాంక్ యూ.